వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ బిల్డింగ్ సిమ్యులేటర్. సో ఈ రోజు అయితే మనం ఉన్నది ఆరస్ సెటప్ అనమాట. సో గిగాబైట్ ఆరస్. సో ఒకసారి అలా చూడండి ఏమైనా ఉందో లుక్. సో ఆరస్ లోగో, ఇంకా మనకి మదర్ బోర్డులు ఇది చూడండి అబ్బా ఎలా ఉందో లోపల, రెండు గ్రాఫిక్ కార్డులా. ఓకే, సో ఈ రోజు అయితే మనం చేయబోతున్నాం ఫ్రీ బిల్డ్ అనమాట. సో ఫ్రీ బిల్డ్ మనం ఏంటంటే ఏ కావాలంటే ఆ పార్ట్స్ అయితే తీసుకోవచ్చు. సో దేన్ని కూడా కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఎవరు కూడా మనకైతే ఆర్డర్స్ కూడా ఎవరు అనమాట. సో ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కేస్ తగ్గించి వద్దాం. సో కేసు, సో మరీ అంత ఫ్యాన్సీ ఏమొద్దు, ఓకే, జస్ట్ మనకి పెద్దగా ఉండాలంతే. అండ్ ఆల్సో కొంచెం 8GB టచ్ కూడా ఉండాలి. ఏమో ఉంది దీంట్లో, ఇది చూడండి ఎంత ఉందో, కోర్సర్ అంట, మామూలుగా లేదుగా. ఇది తీసుకుందామా, బాగా పెద్దగా ఉంది. ఎస్ పెద్దదేనబ్బో, పెద్దదే. సో ఓకే, సో దీనికి వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సింది మదర్ బోర్డ్ దగ్గర నుంచి అనుకుంటా. ఉండండి ఒకసారి. సో ముందే దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో 4 బోర్డ్స్, ఎస్. సో మొత్తానికి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బట్ చూడాలి ఇదేంటి, ఇది ఏం బాటు రిమూవ్ చేసేది, రిమూవ్ కేస్ అంట. ఓకే, సో ఇటు సైడ్ ఏమైనా తీయాలా. ఓకే, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది మొత్తానికి, నాకు తెలిసి అక్కడైతే మనకి పవర్ సప్లై రావచ్చు అంతే మేబీ. ఓకే, ఇంకా ఇన్స్టాల్ చేసేచ్చు అనుకుంటా. ఫస్ట్ అయితే మనకి మదర్ బోర్డ్ దగ్గర నుంచి అయితే వద్దాం. ఇన్కంపాటబుల్, ఓకే. లాస్ట్ మనకి ఓకే, చాలా వరకు మనకైతే కంపాటబుల్ అయితే కాదు దీనికి వచ్చేసి. మరి ఇంకేం కంపాటబుల్ దీనికి, ఇదైతే మంచి భలే ఉంది, బాగా పెద్దగా కూడా ఉంది. ఓకే, దీన్ని తీసుకుని ఎక్కడైతే పెట్టేద్దా, ఏంటి తీయాలా వీటిని. ఓకే ఓకే, బిగిస్తున్నాను ప్రస్తుతానికి, చూద్దాం ఆగండి ఏం చేయాలబ్బా. వేసాడమ్మ వాడు ఎందుకనే, ఇప్పుడు వేసాడా. ఓకే, ముందైతే బోల్స్ని రిమూవ్ చేసాం. సో ఇప్పుడైతే మళ్ళీ పెడతాం అనమాట బోల్స్ని. నైస్, చూద్దాం మరి ఎక్స్పెన్సివ్ అవుతుందో లేకపోతే లేదో. నెక్స్ట్ మనం చూడాల్సింది అయితే ప్రాసెసర్ అన్నమాట. ఓకే, సో ఇన్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది, ఎస్, ఇది కూలింగా లేకపోతే ప్రాసెసర్ చూద్దాం. సర్లే, ఫస్ట్ అయితే మనం ప్రాసెసర్ చూద్దాం. ఇంటెల్లో ఏమున్నాయి, ఇంటెల్లో బాగుంటుంది గేమింగ్ అయితే. ఏంటి ఇన్కంపాటిబుల్ ఆ, ఇంకేం పెట్టాలబ్బా దీంట్లో. నేను కొంపతీసి మనం తీసుకున్న మదర్ బోర్డు రైజన్దేమో, అయితే అదే అనుకుంటా. రైజన్, ఎస్ రైజన్దే మనం తీసుకున్నది. రైజన్ 9 ఉందా, రైజన్ 9 లేనట్టుందా, ఎస్ ఉంది. సో ఏం తీసుకుందాం దీంట్లో, ఇదేదో భలే ఉంది తీసుకుందాం దీన్ని. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ముందే దీన్ని తీయాలి కదా. ఓకే, ఎస్, ఇప్పుడు పెట్టే లోపల సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే చేస్తాం దీన్ని వచ్చేసి. నెక్స్ట్ దానికి పేస్ట్ లాంటిది అయితే వేయాలి కదా లోపల, థర్మల్ పేస్ట్. అరే వేయి దీనికి అప్లై పేస్ట్ సిపియు, అప్లై అవ్వట్లేదు ఏమి. ఓకే ఆల్రెడీ వేస్తాను నేను. ఓకే నైస్, నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సింది ఫ్యాన్ అనుకుంటా, అంతే కూలింగ్. కూలింగ్ ఏం వాడదాం దీనికి, హయ్యెస్ట్ ఏది ఉంటే అది అందుకనే. సో కొంచెం ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ కిందకైతే వెళ్ళిపోతున్నాను. 3 ఫ్యాన్స్ ఉన్నవి లేవనుకుంటా మొత్తానికి, లేకపోతే దీనికి ఫిట్ అవుదేమో ఐ థింక్. ఎన్సీఎక్స్టీ ఇది కొంచెం బాగానే ఉంది కానీ ఏం బ్రాండ్ అది అసలు. సో ఎన్సీఎక్స్టీలో చూద్దాం అండి, ఎస్ ఇది పెడదామా, పైన పెట్టాలబ్బా. సో దానికంటే ముందు వీటిని అయితే రిమూవ్ చేయాలన్నమాట, ఎస్ నాకైతే అర్థమైంది. సో రిమూవ్ చేయాలన్నమాట ఇప్పుడు. 4 బోల్ట్స్, చాలా పెద్దగా ఉంది. సో చూసారా, సో అటొక సైడ్ ఇటొక సైడ్, ఇది కూడా బాగానే ఉంది లైటింగ్. ఇది పెడదాం పోనీ, కమ్ ఆన్, ఎందుకని ఫిట్ అవ్వట్లేదు ఇది. ఎస్ మొత్తానికి మనకు కావాల్సింది అయితే ఇదే అనుకుంటా. సో ఎందుకంటే కింద చూపిస్తుంది నాకు వచ్చేసి. ఓకే ఫిట్ చేయి దీనికి ఇప్పుడు. ఓకే సో బిగిద్దాం, ఇదా ప్రాబ్లం అయితే. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాతనే అది మనకు వర్క్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం, ఇది పార్ట్స్. నెక్స్ట్ మనకి సిపియు కూలింగ్ ఈసారి చూద్దాం ఆగండి, ఇది పెట్టేద్దాం. కోర్సేరు బాగానే ఉంటుంది. ఓకే ఇదైతే మనకి ఫ్రంట్ సైడా. సో దేన్ని రిమూవ్ చేయాలైతే, దీన్ని అనుకుంటా రిమూవ్ చేయాల్సింది. సో ఈ ఫ్యాను, ఓకే మళ్ళీ దీనికి 4 బోల్ట్సా, సరిపోయింది. సో ఇది మనకి ఫ్రంట్ వస్తుంది టాప్ కాకుండా, మరి ఎలాగో మరి పడుతుంది అసలు ఫ్రంట్ చూస్తున్నా అంతే, ఏదో నార్మల్గా ఎందుకంటే కొంచెం హై స్పెక్స్తో పీసీని బిల్డ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అంతే. ఇన్స్టాల్ ఏదది ప్రతిసారి ఎక్కడికి పోతుందే,
ఈపిజిఏ. ఒకసారి ఆగండి అబ్బా, మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేద్దాం. మొత్తం అన్నీ ఏది కనపడితే అది రిమూవ్ చేసేస్తాం ఇంకా, ఎందుకంటే మనకి ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక పార్ట్ అయితే చూపిస్తూనే ఉంది. అది ఇటు సైడ్ ఏమైనా రిమూవ్ చేయాలా? ఇదొకటే అనుకుంటా. అంతే, ఇంకేమీ లేవు తీయాల్సినవైతే. రిమూవ్ కేస్ పార్ట్, ఓకే. ఇంకా అసలు ఏమీ లేవబ్బా రిమూవ్ చేయాల్సినవి అయితే. ఓకే, ఇప్పుడు పడుతుందబ్బా మొత్తానికి అమ్మయ్య ఎన్నాళ్ళకి. ఓకే సరే సరే, బోల్స్ని టైట్ చేద్దాం. సో కొన్ని కొన్ని అయితే పడుతున్నాయి, కొన్ని కొన్ని అయితే పట్టట్లేదు, ఎందుకన్నా నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఏం అవసరం దీంట్లోకి? 8 GB ఫ్యాన్లు ఎలాగో పెట్టేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టాల్సింది అయితే మెమరీ చూద్దాం అండి. ర్యామ్ సంగతి ఏంటి? ర్యామ్ మనకి 32 GB ఉందా? ఓకే, 32 MHz ఏదో వస్తుంది. సో 64 లేదు, 32 GB లేదు, 16 GB లేదా? ఏంటప్ప ఇది? ఓకే, టైటన్ ఎక్సెల్ అంట. సో మొత్తానికి వేసేద్దాం దీంట్లో. ఓపెన్, ఓపెన్, ఎస్ వెళ్ళిపో లోపలికి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా పెట్టేద్దాం ఆగండి, ఇంకొకటి ఎలాగో మనకైతే ఖాళీ కదా. సో టైటన్ కదా అది, టైటన్ ఎక్సెల్, ఎస్ ఇదే. ఓపెన్, మొత్తానికి 4 కూడా పెట్టేస్తాను. ఓకే, సెకండ్ వన్ కూడా రెడీ, మళ్ళీ ఇంకొకటి కూడా. ర్యాములు మొత్తం ఎన్ని పెడతాను చూసారా? 4 పెడతాను, సరిపోతాయిలే. 32 GB అవుతుంది అప్పుడు, అంతే ఫైనల్ వన్. అరే ఓకే, ఇన్స్టాల్ చేయలేదు కదా. కమాన్ లోపలికి వెళ్ళు, ఓపెన్. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వెళ్తుంది. సో ఓకే, టోటల్గా అయితే ఇన్స్టాల్ చేసాం. ఇప్పటికే 1730. సో చాలా 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 ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు ఇప్పటికి వచ్చేసి ఇదైతే మాత్రం. నెక్స్ట్ మనం చూడాల్సింది అయితే గ్రాఫిక్ కార్డు ఏమున్నది మనకి. 38 వచ్చేసింది ఆ స్టాక్లోకి. అబ్బో 38 వచ్చేసింది, అయ్యో డజంట్ ఫిట్టా. మరి దేంట్లో పెట్టాలి అబ్బాయి నేను? ఇది బాగుంటుంది మనకి, ఎన్విడియా ఒరిజినల్ అన్నమాట. ఇదైతే మనకి ఇలా ఉంటుంది. కాకపోతే మనకి వీరంతో పాటు మనకైతే మెగాహెడ్స్ అయితే ఎక్కువగా ఉండాలన్నమాట. కష్టం ఉంటాయి అబ్బా దీంట్లో, ఎక్కడ ఉన్నాయో నాకైతే కనిపించట్లేదు. మరి 1800 ఇది బాగానే ఉంది, దీన్ని తీసుకుందాం. ఇన్స్టాల్, ఓకే పట్టేసింది కదా. RTX 3080 ఇప్పటికి ఎంత అయింది? $3000 అంట. హెవీ ఎక్స్పెన్సివ్ అబ్బా ఇది మాత్రం నిజంగా. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? పవర్ సప్లైస్, కేబుల్స్. కేబుల్స్ మనం ఆటోమేటిక్గా పెట్టేవలసింది, తప్పని చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే స్టోరేజ్ చూద్దాం. ఓకే, SSD ఎంత ఉంది ఇక్కడ? SSD చూద్దాం ఫస్ట్ వచ్చేసి. SSDలో హయ్యెస్ట్ M.2 మాత్రమే ఉంటే బెస్ట్. 1 TB ఉందా? ఓకే, 2 TB కూడా ఉంది, నైస్. దీన్ని ఎక్కడ పెట్టాలి? M.2 స్లాట్ లేనే లేదు అసలు. ఓకే, ఇక్కడ పడుతుంది, పట్టేసింది మొత్తానికి 2 TB SSD. నెక్స్ట్ మనకి ఇవి కూడా కావాలి కదా మరి, HDDలు. HDD వచ్చేసి 4 TBలు. రెండు పడతాయా? ఎక్కడ పడుతుంది 4 TB? కాన్ఫిట్ సీగేట్ బారో కూడా 4 TB. ఓకే, మరలా ఓకే గైస్, మొత్తానికి అయితే పట్టట్లేదు ఇవన్నీ కూడా ఎందుకో, బట్ సరిపోతుందిలే. 2 TB SSD అంటే మాత్రం ప్రస్తుతానికి, తర్వాత ఎక్స్టర్నల్లో ఏదో ఒకటి వేసుకుంటాడులే. ఇంకేం పెట్టాలి? కేస్ ఫ్యాన్స్, ఎస్. 3-4 లేవు ఆ ఫ్యాన్లు, ఎస్ 3-4 లేనట్టు ఉన్నాయి. సర్లే, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ కూడా దాని పక్కనే పెడతాను చూడండి. సో ఎంత కాలం ఉంటే అంత మంచిది. ఇన్స్టాల్, ఇది నా PCలో ఉంటుంది హ్యాంటెక్, కానీ ఒరిజినల్ పార్ట్స్ పెట్టి చాలా మంచి పని చేశారబ్బా వెళ్ళైతే. ఇదేంటి ఇది? రజనీకాంత్ ఏంటి? రజనీ టెక్కా? దీంట్లో ఏం వాడినైతే నేను? రిమూవ్, తీసే. బ్రాండ్ ఏదో మొత్తానికి నాకైతే తెలియదు, అది మంచి బ్రాండ్లో వాడాలి. ఓకే, ఎస్ థ్యాంక్ యూ. సో హ్యాంటెక్ వాడేద్దాం, బాగానే ఉంటుంది ఇది. ఓకే, ఇన్స్టాల్. కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నట్టుందా? పర్వాలేదులే, నో ప్రాబ్లం. ఇలాంటిది ఇక్కడ కూడా. ఓ, ఇంక సెట్ అవ్వదు ఇది. సర్లే, ప్రస్తుతానికి సరిపోద్ది అలాగా. ఏ, ఇక్కడ కూడా నేను అయితే ఫ్యాన్ పెట్టచ్చబ్బా మళ్ళీ. హెవీ ఇన్ని ఫ్యాన్లా ఒకదానికి? అవును, ఇంతకీ పవర్ సప్లై అది నేనైతే చూడలేదు. పవర్ సప్లైస్, ఎస్. హయ్యెస్ట్ ఏముంది మనకి? 850 వాట్.
ఎంత హైయెస్ట్ ఉంటే అంత పెట్టేస్తా. 600 కాదు, 1000 ఉందా? ఎస్, 1000 వాట్స్. గోల్డ్ రేటెడా లేకపోతే ఏంటి? అవి కూడా చూసుకోవాలి. ఓకే, దీన్ని ఎక్కడ పెట్టిది? ఓకే, ఇక్కడ. నైస్, పవర్ సప్లై అయితే మొత్తానికి కనెక్టెడ్. ఓకే, ఫైనల్గా అయితే ఇది కూడా రెడీ. అంతే అనుకుంటున్నా ఇంకా. ఫ్యాన్స్ ఇంకా పెడితే పెట్టేద్దాం, ఆగండి, మంచి కూలింగ్ వస్తుంది. సర్లే, మొత్తానికి అయితే ఇంకెక్కడ కూడా పట్టిలేకైతే లేదు. సో ఇన్స్టాల్ పీసీ పార్ట్స్, ముందుని పెట్టేచ్చు ఇక్కడ నేను. సర్లే, చివరి వాటి నుంచి తొద్దాం ఫస్ట్ పీసీఐ కవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా రెడీ. ఇన్స్టాల్ పీసీఐ, ఓకే, మొత్తానికి అయితే పట్టలేదు. అది వచ్చేసి ఎక్కడ పెట్టాలి దీన్ని? ఇది. నైస్ నైస్ నైస్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం కేసుని పెట్టచ్చు అనుకుంటున్నా. చూద్దాం, మరి ఆర్జీబీ లైట్స్ వెలగకపోతే మాత్రం నిజంగా పరుగు పోయినట్టే. ఇప్పుడు వరకు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే సింపుల్గా. బ్యాక్ సైడ్ దానికి పెట్టచ్చు అనుకుంటున్నా ఇంకా. ఫస్ట్ అది దీన్ని పెడదాం. కానీ ఎప్పటికైనా ఇలాంటి ఒక బీస్ట్ పీసీ మళ్ళీ బిల్డ్ చేయాలబ్బా. ప్రస్తుతం నాకు ఉన్నదే సరిపోద్దులే, బట్ ఫ్యూచర్లో మేబీ. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఓ సారీ, ముందు దీన్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటా. ఎస్, ఫస్ట్ ఇది పెట్టాలి, ఆ తర్వాత దానిపైన ఇది పెట్టాలి. ఎస్, ఇప్పుడు తెలిసింది ఫైనల్ పోల్ట్. ఎస్, మొత్తానికైతే సెట్. ఈసారి ఇటు సైడ్ చూద్దాం, ఆగండి. లోపల మనకి ఇది అనుకుంటా. ఓకే, ఇన్స్టాల్ పెట్టేసాం మొత్తానికి. ఇంకేం పెట్టాలి? ఓ, డ్రైవ్ బేనా అది? ఓకే, సో దీంట్లో మనం అయితే ఇప్పుడు డ్రైవ్స్ని పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇన్స్టాల్, సో మెమరీ, ఓకే, స్టోరేజ్లో కదా చూడాల్సింది. సో ఇప్పుడు చూద్దాం, ఆగండి. సో ఇప్పుడు పెడితే అవుద్దా? ఎస్, దీంట్లో పెట్టాలబ్బా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఇన్స్టాల్ ఎస్ఎస్డీ 1 TB. నైస్, క్లోజ్ క్లోజ్. అమ్మయ్యా, మొత్తానికైతే 3 TB ఎస్ఎస్డీ ఉంది ఇప్పుడు దీంట్లో. ఇంక మనకి హెచ్డీడీతో పనే ఉంది. అసలు పీసీ పార్ట్స్ క్యాన్సిల్. ఇంకేమైనా పెట్టాలా ఎక్కడైనా? ఎస్, ఇదొకటి. సో ఇలాంటివి ఉంటాయి కదా ఫిల్టర్స్, డస్ట్ వే, అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టాలన్నమాట. ఇంకా దీంట్లో కాదనుకుంటా, దీంట్లో కూడా కదా, మరి దేంట్లో పెట్టాలి? ఎస్, ఈ కింద అయితే పెట్టాలి మనం. పెట్టేసాం. ఇంకేమైనా ఉన్నాయా ఫిల్టర్స్? వీటితోనే మనకు లేట్ అయిపోతుంది అనవసరంగా. ఓకే, సరే, ఫ్రంట్ పార్ట్ నైస్. ఈసారి అయిపోయినట్టే ఆల్మోస్ట్. మరి ఇది ఎక్కడో తెలుసుకోవాలి పార్ట్. ఓకే, సో దాన్ని ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు, అందుకని ఇంకా క్లోజ్ చేస్తున్నా. దీనికి పెట్టాలేమి, అది మ్యాటర్. నెక్స్ట్ ఫైనల్ వన్, ఇదే మనకి ఇంకా అయిపోయినట్టే. పో, ఏంటి ఆర్జీబీ అప్పుడే వెలిగేస్తుందా? ఓకే, నైస్ గైస్. సో ప్రస్తుతానికైతే మనం ఒక ఎక్స్పెన్సివ్ పీసీని అయితే చేసాం. ఈసారి కేబుల్ సంఖ్య చూద్దాం. ఎస్, చూద్దాం అబ్బా. నిజంగా $3,700 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఒకసారి చూడాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డాలర్ రేట్ని బట్టి. ఓకే గైస్, ప్రస్తుతానికి నేను రికార్డ్ చేసినప్పుడు డాలర్ రేట్ వచ్చేసి మనకి అయితే 72.59. సో ఆ లెక్కల్లో మనకి $3,738 మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 271,348 రూపీస్. సో 270,000 వేసుకోండి ఇంకా. సో చాలా 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 ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఓకే, ఈసారి పవర్ అయితే ఆన్ చేద్దాం. అరే, ఆన్ అవ్వట్లేదు ఏమి? ఓకే గైస్, మొత్తానికైతే మనం కేబుల్స్ని పెట్టలేదు, గొప్పలమే. కేబుల్స్ పెట్టకుండా ఎలా అవుతుంది అసలు? కమాన్, అరే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇది, ఇది మరి దీని నుంచి దీనికా? చూడండి, ఏమైనా కనెక్షన్లా అసలు చిన్న చిన్నగా? ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఉన్నాయి అసలు కనెక్షన్లో. అయిపోయిందా అమ్మా కేబుల్ కనెక్షన్లో? ఈసారి ఇన్స్టాల్ చేసేద్దాం, ఆగండి. పీసీ పార్ట్స్, ఎస్, బిగిన్ చేద్దాం. ఈసారైనా వర్క్ కావాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే, ఎందుకంటే ఇంకా నో ఓఎస్ ఇన్స్టాల్. ఓకే, నేను ఎలాగో పెడతాను, అది వరి అవ్వకో. ఇక్కడెక్కడ ఉంటుంది కదా ఓఎస్ది, యూఎస్పి డ్రైవ్. ఎస్, ఇది లోపలికి వెళ్ళిపోబాబా. ఈసారి పవర్ ఆన్. ఇది ఆర్జీబీ కానీ పర్వాలేదు,
బాగానే ఉంది ఇలా చూడడానికి అయితే. ఓకే ఆర్జీబీని అయితే మనకి ఇది క్లోజ్ చేసింది అబ్బా ఫ్రంట్, కానీ ఇలా చూడడానికి మాత్రం బాగానే ఉంది కదా. ఓకే మొత్తానికి అయితే ఆన్ అయింది కాబట్టి ఈసారి మనం యాడ్ ఆర్ రిమూవ్, ఇంకా మనం చేయాల్సింది అయితే ఏమి లేదు అంతే కదా. ఎస్ మొత్తానికి అయితే పీసీ రెడీ. దీన్ని నేను కంపించా నేను పైపింగా, సర్లే పైపింగ్ వద్ద ఏం వద్దు, దీన్ని ఇంకా తీసుకుందాం, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇది ఇంతకుముందు చేసిన పీసీ అనమాట, చూపిస్తా చూడండి. కానీ చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది, అందుకనే మొత్తానికి అయితే తీస్తాను అనమాట, ఇంక సెట్ అవ్వలేదు. సో అది మొత్తానికి మన ఎక్స్పెన్సివ్ పీసీ ఈరోజు వచ్చేసి. సో నెక్స్ట్ టైం కుదిరితే ఇంకొంచెం మంచి పీసీని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం ఇంకా. సో ఇలాంటి అంటే ఈ టైప్లో ఉండేది ఇదే చేద్దాం అనుకున్నా, కానీ చాలా గజిబిజిగా అయితే ఉంది అండ్ చాలా వరకు పార్ట్స్ అయితే తక్కువగా ఉన్నాయి అన్నమాట దీనికి వచ్చేసి మనం పెట్టాల్సినవి అయితే. సో అందుకని అదే చేయలేదు. సో ఇంతకేసి ఇంకా ఈ ఎపిసోడ్ వచ్చేసి. సో వీడియోని మాత్రం పక్కా మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి అండ్ ఇంకా మన ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.